దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్ర అవార్డుతో కితాబిచ్చిందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి తెలిపారు. మలక్పేట్ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో వికలాంగులకు 1000కి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి 3016 రూపాయల చొప్పున అందిస్తుందని వెల్లడించారు. దివ్యాంగులలో సామర్థ్యం పనితనం చూడాలని, వారిని చిన్నచూపు చూడొద్దని అన్నారు. అందుల ప్రదాత లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్పేట్ పార్క్ లో ఆయన విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వికలాంగుల సమాజానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏ కార్యక్రమాలు చేసామో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌరవ సహకార సంస్థ జేఎండి మరియు డైరెక్టర్ గారు, కమిషనర్ గారు శైలజ గారు, వారితో పాటు సహకార సంస్థ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు గారు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది వికలాంగుల జీవితాలలో వెలుగును నింపారని చెప్పవచ్చు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.